వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఘనత వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 6వ తారీఖు నుంచి తాను ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తూ ఉన్నా. ఆ పాదయాత్ర నిర్విఘ్నంగా జరగాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఉద్దేశంతో నేను పాదయాత్ర చేస్తూ ఉన్నానో అది జరగాలని నిన్న ఈరోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. బయటకు వచ్చినప్పుడు నేను టీవీలో చూసా, చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన. ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ఒక్క విషయాన్ని వాళ్ళకి నేను గుర్తు చేస్తూ ఉన్నా, మీరు హృదయశుద్ధితోటి దేవుణ్ణి ప్రార్థిస్తే అవి నెరవేరుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వద్ద. కానీ ఒక నేరస్తులు, కొంతమంది ముద్దాయిలు తాము చేసే దుష్కార్యాలు, తమ దురాలోచనలు సక్సెస్ చేయాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒప్పుకోరని చెప్పి కూడా వాళ్ళకి నేను తెలియజేస్తున్నా. గతంలో నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు సింహాచలం ఆలయ దేవుడు ఆలయం దోపిడీ జరిగింది. వందలాది కాసుల బంగారాన్ని శోటపురం దొంగలు కొట్టేశారు. వాళ్ళని పట్టుకున్నాం. ఆ పట్టుకున్న టీంలో మేము కూడా ఉన్నాం. వాళ్ళు దొంగతనానికి వెళ్ళేటప్పుడు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు దొంగలందరూ కూడా. సింహాచలం క్షేత్ర దేవాలయంలో దొంగతనానికి వెళ్లే ముందు ఆ శోతపురం దొంగల బ్యాచ్ అంతా కూడా, టైగర్ ప్రసాద్, గజ్జల ప్రసాద్ తదితర దొంగలందరూ కూడా దొంగతనానికి వెళ్లే ముందు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మా, మా దొంగతనం నిర్విఘ్నంగా జరిగేటట్టుగా చూడండి అని కోరుకున్నారు. దొంగతనం నిర్విఘ్నంగా చేశారు, కానీ దొరికిపోయారు అందరు కూడా. శిక్షలు పాలయ్యారు, జైలు పాలయ్యారు వాళ్ళందరూ కూడా. ఆ రోజున గజ్జల ప్రసాద్ ముఠాకి, ఆ రోజున శోటపురం టైగర్ ప్రసాద్ ముఠాకి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని నా దురాలోచన నిర్విఘ్నంగా సాగాలి, నా దుష్ట ఆలోచనలు నిర్విఘ్నంగా సాగాలి, ప్రజల సొమ్ము నేను నిర్విఘ్నంగా కొట్టేయాలని నీవు కోరుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒప్పుకోరని చెప్పి కూడా తెలియజేస్తూ, నీ ప్రజా సంకల్పంలో స్పష్టత ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, ప్రజా సంక్షేమం కోసమని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్థమైతే తప్ప నీకేమీ మేలు జరగదు సోదర అని చెప్పి కూడా వేడుకుంటూ, అసలు మీరు ఎందుకు చేస్తున్నారండి పాదయాత్ర? రాష్ట్రంలో ఏ అవసరం ఉందండి ఈ రోజున? ఏం చదువుతావు పాదయాత్రకు వెళ్ళి? 1000 రూపాయలు పెన్షన్ వద్దు, మా నాన్నలాగా 200 ఏమని అడుగుతావా? వికలాంగులకు 1500 వద్దు, 500 చాలు వాళ్ళకని చెబుతావా? రైతు రుణమాఫీ వద్దని చెబుతావా? నీ సొంత కుటుంబంలోనే నీ రక్త బంధువులకే 36 మందికి రైతు రుణమాఫీ జరిగింది కాదని చెబుతావా? నీ బాబాయ్ కొడుకులు, మీ పెదనాన్న కొడుకులు, మీ తమ్ముడు కొడుకులు, మీ తమ్ముళ్ళు అందరికీ 36 మందికి రైతు రుణమాఫీ జరిగింది. వాళ్ళ అప్పనంగా వాళ్ళ బ్యాంకుల నుంచి కొట్టేశారు ఎంజాయ్. ఈ రోజున ఏం చెబుతావు రైతు రుణమాఫీ గురించి? 89 లక్షల మంది డోక్రా మహిళలు 6000 ఇప్పటికే తీసుకున్నారు ఒక్కొక్కళ్ళు, మిగతా 4000 తీసుకోబోతున్నారు. తీసుకోవద్దు, మీరు 1 రూపాయి కూడా ముట్టుకోవద్దని చెబుతావా? ఏం చెబుతావా అని చెప్పి నేను అడుగుతున్నావు. నీ పాదయాత్ర నీ ప్రయాస వృధా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ, నువ్వు పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేడండి. ప్రజల హృదయాల్లోకి వెళ్ళాలి, నీ మీద నమ్మకం కలగాలి, నీ మీద ఒక కాన్ఫిడెన్స్ రావాలి వాళ్ళకి. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న నీ మీద ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది? 5 కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 ఛార్జ్షీట్లు నీ మీద వేస్తే నీకు మంచి దొంగ, మంచి మోసకారి, మంచి చీటనే ఉంటుంది. తప్పితే నువ్వు వాళ్ళ కోసం నువ్వు త్యాగం చేయి. నీకు అప్పనంగా మీ తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని కొట్టేసిన డబ్బంతా కూడా రాష్ట్ర ఖజానాలో నువ్వు వశం చేసి అప్పుడు పాదయాత్రకెళ్ళు, ప్రజలు మెచ్చుతారు. ఏదైతే 46,000 కోట్ల రూపాయలు సిబిఐ నువ్వు అవినీతి ద్వారా సంపాదించావని 11 ఛార్జ్షీట్లో చెప్పిందో ఆ 46,000 కోట్ల రూపాయలు ఖజానాకు జమ చేయి, పాదయాత్రకెళ్ళు, నిన్ను హర్షిస్తారు. తప్పితే ఆ దొంగ సొమ్ము అట్లాగే పెట్టుకొని, ఆ దోపిడి సొమ్ము అట్లాగే పెట్టుకొని, ఆ అవినీతి సొమ్ము అట్లాగే పెట్టుకొని పాదయాత్రకు వెళ్తే నీకు ఫలితం శూన్యం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడీ.